ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఈ ఫేస్బుక్ చాటింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సోషల్ మీడియాతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ చాటింగ్ల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా కానీ యువతలో మాత్రం అవగాహన పెరగడం లేదు. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఎక్కడో కాదు, సికింద్రాబాద్లోని ప్రశాంత్ థియేటర్లో అత్యాచారం జరిగిన విషయం చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగాం నర్మేట్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల కే భిక్షపతి అనే యువకుడు జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్లో ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్న 19 ఏళ్ల యువతి 2 నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో భిక్షపతి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం జగద్గిరిగుట్టలో ఉంటున్న బంధువుల ఇంటికి భిక్షపతి తనను కలవాలంటూ యువతికి మెసేజ్ పంపాడు. దీంతో ఇద్దరు కలుద్దామని నిర్ణయించుకున్నారు. జనవరి 29 ఇంద్రా పార్కుకు వెళ్ళి మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. అనంతరం సికింద్రాబాద్లోని ప్రశాంత్ థియేటర్లో పద్మావతి సినిమా చూసేందుకు వెళ్లారు. థియేటర్ ఖాళీగానే ఉండడంతో ఓ మూలను కూర్చున్నారు. సినిమా చూస్తుండగానే భిక్షపతి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే పరువు తీస్తానని బెదిరించాడు. అనంతరం రక్తస్రావం ఆగిపోవడంతో తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన విషయం వివరించింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.